आंध्र प्रदेश करोना नियंत्रे राष्ट्र प्रभुत्म कर्फ्यू पोली शाख पटिष्ट अमल मध्यान 12 गंटल ना मरसरी रोज 6 गंटल वरकू एट वाहन अमती आदेश जारी चार तूर्पु गोदावरी जिल्ला राजमंड्री प्रांतंलोनी डीएसपी वरप्रसाद आध्वर्यंलो आया सब डिविजनलोनी पोलीसुलु रोड्लपैकी वच्ची 12 तर्वात वच्चे वाहनालनु परिशीलिंचारु। ముఖ్యంగా అత్యవసర సేవల నిమిత్తం అనుమతి పత్రాలతో వచ్చిన వాహనాలకు అనుమతిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను నిర్వహించారు। ముఖ్యంగా మారంపూడి జంక్షన్ తో పాటు దివాన్ చెరువు మరియు నగరంలోని పలు రహదారుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీ చేపట్టారు। 12 దాటిన తర్వాత రోడ్లపై తిరిగే వాహనాలకు జరిమానా విధించారు। ఈ కర్ఫ్యూ అమలులో సిఐ మురళీకృష్ణ प्रस्तुत मन राजमंड्री तिलक स्ट्रीट उदय 6 गंटल नीचे मध्यान 12 गंटल वरकू षापल तेरी उ राष्ट्र प्रभुत्म 12 गंटल तरह नीचे कर्फ्यू विधान मोदल का एक्क विचल विड़ जन कड़ती दीन पै विवरण अड़क तेसकंदा अंत इप्ड जनमंत पन मुगे तरह मन की राजमंड्री दर 500 हास्पिटल दाखा पेशेंट पेशेंट बंधु मैं अन्नसरी का तिगे वाल मैदे मैं एसपी गार उत्तर प्रकार अंदर आपतना अंदर आप वेरीफे इकडन पंपन जरूरत अदे विधि राज्य में प्रति चोट चेकपोस्ट लगे अन्नी चोट कुछ प्रति वेहिकल आपतना आफ्टर 12 तरह यह मंदे मैं पेशेंट्स पेशेंट्स तालूक रिलेट्स वालों पेशेंट संबंधी वाले मैं अलो अन्नसरी का तिगे वाले मतलब भारी फैंस इंपोजेस्ट ఇక మరి కొంతమంది మరి ఇక అన్నస్త్రీ గట్టి తిరుగుతుంటే వాళ్ళ మీద ఐపీసీ స్టేషన్ తీసుకెళ్లి ఐపీసీ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది। సార్ మీరు ఎంత చెప్తున్నా సరే కర్ఫ్యూ విధానం ఎక్కడ జనం వచ్చేదిగా కనబడుతున్నా దాన్ని ఏ విధంగా చెప్పొచ్చు? లేదు ఈ మనం 1 వీక్ నుంచి చూస్తుంటే చాలా చోట్ల మాత్రం ఇప్పుడు చాలా మంది తగ్గారు జనాలు ఎందుకంటే వాళ్ళ కూడా అవగాహన పెరిగింది కరోనా తీవ్రత కూడా భారీ స్థాయిలో ఉండడం వల్ల ఎక్కడెక్కడ వాళ్ళ ప్రజల్లో కూడా మోటివేషన్ వచ్చి తర్వాత మా పోలీస్ ఎక్కడి నుంచి కూడా చాలా మందికి అవగాహన కల్పించడం జరుగుతుంది ఎక్కడెక్కడ అదే విధంగా ప్రతి ఏరియాలో కూడా మైక్ అనౌన్స్మెంట్ పెట్టి वाले अवगाहन अने कल जो मोटे मेरे चाल वरक पब्लिक मूवेंट चाल वरक तग्दी आफ्टर 12 चाल वरक तग्दी मेन पोल शाख तरफ यानी मैडम तरफ आनरबल चीफ मिनिस्टर गारे एना एमर्जेंसी उ बैठक रम्मी उद्देश्य आफ्टर 12 तरह यदा एमर्जेंसी हेल्थ एमर्जेंसी मेडिकल एमर्जेंसी उनक बैठक रम्मान यह विधम अन्नस्त्री बैठक रोद दयचे अदे विधि मेन इंको थिंग बैठक वच्चे कंपलसरी सोशल डिस्टेंस अने मेटा चेला शानेटेशन अभीकू हाँ शानेटेशन कंपलसरी मास्क धरी अदे विधा एवरना मास्क लेकिन अन्नस्त्री तिगे वाली वाल केसेस रिजिस्टर थैंक यू राजमंड्री टाउन अंत मेडिकल हब अव मेडिकल पर्पस् मंदिर वस्तु దాని వల్ల వెహికల్ ట్రాఫిక్ అనేది కొంతవరకు కనబడుతుంది కానీ కూడా మాక్సిమం మెడికల్ పర్పస్ ఈ ఎయిర్‌పోర్ట్ ఉండో రైల్వే స్టేషన్ ఉండో దీని వల్ల కొంచెం మూమెంట్ కనబడుతుంది షాప్స్ అయితే పన ఆగతాయిలు అనేది ఎక్కడ లేదండి అంత రెగ్యులేట్ అయిపోయింది ఆ పరిస్థితి లేదు ఎక్కువ మెడికల్ పర్పస్ కిని ఈ కార్పొరేషన్ సిబ్బంది ఈ బ్యాంక్స్ సిబ్బంది అలాగే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వేళ తిరుగుతున్నారు వాళ్ళంతా ప్రాపర్ గా చెక్ చేయడం జరుగుతుంది అన్నెసర్ గా తిరిగితే మాత్రం ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ చేయడం అలాగే ఎవరైనా వైలేషన్ చేసిన వాళ్ళ మీద వైలేషన్ కింద పాండమిక్ వైలేషన్ యాక్ట్ కింద ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। జనానికి మీరు ఏ విధంగా సూచన ఇవ్వబోతున్నారు సార్ కర్ఫ్యూ నిమిత్తం ఎలా ప్రశాంతంగా జరగాలి? కర్ఫ్యూ నిబంధనలు పాటించండి ఇది ప్రజాస చేసు దృష్టి పెట్టిన కర్ఫ్యూ కాబట్టి అందరూ నిబంధనలు పాటించండి వాళ్ళు కరోనా నుంచి దూరంగా ఉంటూ సమాజానికి కూడా వాళ్ళంతా సహాయం చేయండి వాళ్ళు కూడా ప్రజలకు కూడా ఇది ఎఫెక్ట్ పాకకుండా ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిట్ అవ్వకుండా సహకరించండి అందరూ కూడా పోలీస్ వారికి అందరూ మేడం గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు సిఐ గారి పర్యవేక్షణలో మేమంతా మా లిమిట్స్లో 5 పాయింట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాము 6 to 12 వరకు వాళ్ళు వర్క్ చేసుకోవడానికి కానీ షాపులకు వెళ్ళి కొనుక్కోవడానికి కానీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది 12 తర్వాత ఎవరైనా అనవసరంగా ఏ పని లేకుండా ఇలా రోడ్లమ తిరుగుతుంటే మాత్రం వాళ్ళ మీద ఫైన్లు కట్టడం అలాగే ఈ షాపులు ఎవరైనా 12 తర్వాత కూడా రన్ చేస్తుంటే మాత్రం
వాళ్ళ మీద కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఆగిపోయిన ఇప్పుడు కూడా మా కళ్ళ ముందు కూడా కనబడుతూనే ఉన్నారు. మీరు ఆపుతున్నా సరే ఆపకుండా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? నెక్స్ట్ జంక్షన్కి ఇన్ఫామ్ చేస్తున్నాము. ఈ జంక్షన్ కాకపోయినా ఏ జంక్షన్లో అయినా దొరుకుతారు. అలా అని చెప్పి వెంటపడి పట్టుకోవడం, వాళ్ళు కింద పడిపోవడం జరగటం, యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మినిమం ఫోర్స్తో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మా విధి కాబట్టి చెప్తాం కంపల్సరీ. ఎక్కువగా మీకు బయటకు వచ్చే వాళ్ళు కాజ్ ఏం చెప్పి బయటకు వస్తున్నారు? ఎక్కువగా లేట్ అయిపోయిందని చెప్పి, తర్వాత మా పని వర్క్ అవ్వలేదని చెప్పి 12 దాటిన తర్వాత 1:30 టైంలో వస్తున్నారు. అందుకే వాళ్ళకి కూడా కొంచెం తెలిసి వచ్చేలాగా ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాము. మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడమని చెప్తున్నాం. ఎక్కువగా స్టూడెంట్స్ కానీ వీళ్ళకి ఇంట్లో ఏదో పొద్దుపోక ఊరికెళ్ళ బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కువగా తిరుగుతున్నారు. వాళ్ళు వీళ్ళు తిరగటం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కానీ ఎక్కువగా రెసిస్టెన్స్ పవర్ ఉండదు, ఇంట్లో పేరెంట్స్కి ఇబ్బంది. కాబట్టి మా తరఫున మేము కూడా మాక్సిమం చెప్తున్నాం అర్థమయ్యేలాగా. కరోనా నిమిత్తం కర్ఫ్యూ విధానం పట్ల ప్రజలకు ఏ విధంగా సూచన ఇవ్వబోతున్నారు మీ పరిధిలో ఉన్న ప్రజలు? ప్రస్తుతం ఆక్సిజన్ చాలా ఎక్కువగా డెఫిషియన్సీ ఉంది. హాస్పిటల్కి వెళ్తే ఇన్ టైంలో ఆక్సిజన్ లేక చనిపోయే పరిస్థితి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలన్నీ పబ్లిక్కి తెలుసు. కాకపోతే వాళ్ళ దాకా వచ్చేంత వరకు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కాబట్టి మా వంతు బాధ్యతగా మేము చెప్తున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అర్థమయ్యేలాగా చెప్తున్నాం.